అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనుమల్డి టాక్స్. మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది నిర్మహేశ్వర స్వామి వారి ఆలయం. ఇది పృథులాపురిలో ఉంది. పృథులాపురి అనగానే ఏ రాష్ట్రంలో ఉందో అనుకోకండి, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలి గ్రామం. బ్రిటిష్ వాళ్ళు దీన్ని రూల్ చేయకముందు పృథులాపురి అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి తెలుగు పలకడం రాదు కదా, అందుకే పొదిలిగా మార్చేశారు. దాన్ని మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇక్కడ ఈ లోపల ఉండేది పెద్ద రథం. ప్రతి శివరాత్రికి ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈ రథోత్సవంలో పాల్గొంటారు అందరూ కూడా. ఇక్కడ కనిపిస్తున్నది పాత రథము. ఇది 2010 ముందు వరకు వాడేవాళ్ళు. ఈ ఆలయం హిస్టరీ చూస్తే కొంతమంది ఈ టెంపుల్ 7వ శతాబ్దంలోనే ఉంది అని చెప్తారు. కానీ మనకి ఈ టెంపుల్లో రాసిన వాటి మీద మాత్రం 11వ నుంచి ఉంది అని రాశారు. ఎలాగూ ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి. 7 అయినా 11 అయినా సరే ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్. పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా చాలా ఫేమస్, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పార్వతీదేవి సమేత నగరేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్లే పని లేదు. ఈసారి వెళితే ఖచ్చితంగా ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. నేను ఈ టెంపుల్ ని షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేద్దాం అనుకుని రికార్డ్ చేసుకున్నాను. కానీ ఈ టెంపుల్ హిస్టరీ తెలిసిన తర్వాత ఇది అందరికీ తెలియాలి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన టెంపుల్స్ మనకు దగ్గరలోనే ఉన్న మనం పెద్దగా పట్టించుకోవట్లేదు అని అనిపించింది. ఆ ఉద్దేశంతో నేను దీన్ని లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ వీడియోసే ఎక్కువ మంది చూస్తున్నారు, షార్ట్స్ లో ఎక్కువ మంది చూడట్లేదు. సో ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని షార్ట్ కోసం తీసుకున్న వీడియోనే ఇలా పెట్టాను. ఈ టెంపుల్కున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఒక్క టెంపుల్లోనే 4 శివాలయాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. ఇలా 4 శివాలయాలు 4 ధ్వజస్తంభాలు కలిగి ఉన్న ఏకైక శివుని టెంపుల్ ఈ పొదిలి గ్రామంలో ఉన్నటువంటి నిర్మహేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ ఫస్ట్ పార్వతీదేవి సమేత నిర్మహేశ్వర స్వామి ఆలయాన్ని కట్టారని చెప్తారు 11వ శతాబ్దంలో. ఆ ఆలయం కట్టడానికి ఒక హిస్టరీ చెప్తారు. అదేంటంటే స్థల పురాణం ప్రకారం ప్రస్తుతం పార్వతీదేవి సమేత నిర్మహేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న ప్లేస్ లో ఇంతకుముందు ఆవుల కొట్టం ఉండేది. ఆ ఆవుల కొట్టాన్ని గోవిందయ్య తులసమ్మ అనే ఒక కపుల్ చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళదే అది. ఆ తులసమ్మ అనే ఆవిడ ఏం చేసేదంటే ఇక్కడ శివలింగం ఉన్న ప్లేస్లో ఒక పుట్ట ఉండేది. రోజు తీసుకొచ్చి పాలు ఆ పుట్టలో పోసేది. అది వాళ్ళ భర్తకు నచ్చేది కాదు. ఒక శివరాత్రి రోజు ఏం చేస్తాడంటే ఆ పుట్టలో పాలు పోయినీయకుండా ఆ ఆవును తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా కట్టేస్తాడు. కానీ ఆవు తాడు తెంపుకొని వచ్చి ఇక్కడ పుట్ట ప్లేస్లోనే పాలు అదే కార్చేస్తుంది. అది చూసి ఆయన కోపం వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మవారు పార్వతీదేవి, ఈ లోపల ఉన్న స్వామి నిర్మహేశ్వర స్వామి. ఆయన ఏం చేస్తాడంటే కర్ర ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ పాలు పోస్తూ ఉంటుంది కదా ఈ శివలింగం ఉన్న దగ్గర ఆవు, దాన్ని కొడతాడు. కొట్టగానే ఆవు మాయమైపోయి ఒక శివలింగం ప్రత్యక్షం అవుతుంది. ఆ దెబ్బ ఆ శివలింగానికి తగిలి ఒక పెచ్చు ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం లోపల మనం చూసిన శివలింగానికి కూడా వెనకాల ఒక పెచ్చు ఊడిపోయినట్లు ఉంటుందంట. అలా ఇక్కడ నిర్మహేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిశారు. అది ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టెంపుల్. నిర్మహేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా ముఖమండపంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. దీన్ని శనగల బసవన్న అని పిలుస్తారు. సుంకర చెన్న బసవమ్మ అనే భక్తురాలు ఈ నందితో శనగలు తినిపించినట్లు చెప్తారు. అందుకే దీనిని శనగల బసవన్న అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మనల్ని పరిపాలించినప్పుడు ఈ టెంపుల్స్ అన్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఏమైందంటే ఈ పృథులాపురిలోనే ఇంకొక టెంపుల్ ఉండేది శివుడిది. దాన్ని శ్యామలాదేవి సమేత నగరేశ్వర స్వామి ఆలయం అనేవాళ్ళు. పృథులాపురి అని ఎందుకంటున్నానంటే 16వ సెంచురీకి ఇంకా ఈ ఊరి పేరు పృథులాపురే. అప్పుడు మనల్ని తురుష్కులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు మొఘల్స్ లైక్. అలాగా అప్పుడు ఢిల్లీ పాలకుల్లో ఒక ఆయన ఆలీ ఆదిల్ షా ఈ నగరేశ్వర స్వామి ఆలయాన్ని కూల్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నగరేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాన్ని అంటే లింగాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి నిర్మహేశ్వర స్వామి ఆలయంలోనే పక్కన ఒక చిన్న గుడిలాగా కట్టి ప్రతిష్ఠించారు. అలా ఇక్కడ 2వ శివాలయం వచ్చింది. అదే శ్యామలాదేవి సమేత నగరేశ్వర స్వామి ఆలయం. దీని పక్కనే బాలత్రిపుర సుందరి దేవి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కామాక్షిదేవి సమేత కైలాసనాథ స్వామి వారి దేవాలయం. ఈ 2 లింగాలని చిలమకూరు గ్రామ భక్తులు ఈ నిర్మహేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించమని ఇచ్చారు. సో అలా ఇక్కడ 4 శివాలయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత నుంచి బాలత్రిపుర సుందరి అమ్మవారు రాత్రిపూట ఈ గ్రామంలో సంచరిస్తూ బలి కోరుతుందని చెప్పేసి ఒక పుకారు వచ్చింది. ఇక్కడ మనకు ఒక తులసి కోట అలాగే చిన్న పిల్లర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇది ఒక జీవ సమాధి. దీని ముందు ఉన్నది బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ జీవ సమాధి ఏంటంటే అప్పుడు బాలత్రిపుర సుందరి అమ్మవారు బలి కోరుతున్నారని అన్నప్పుడు శ్రీ పుష్పగిరి పీఠాధిపతి ఉద్దండ నరసింహ భూపతి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆ స్వామివారిని జీవ
సమాధవమని కోరిందట. అప్పుడు స్వామివారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని వచ్చి బాలత్రిపుర సుందరి అమ్మవారి ముందు జీవ సమాధి అవుతారు. ఈ టెంపుల్ కి చాలా మంది మొక్కుకొని వస్తారు. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి పోగులు కుట్టించడం, అలాగే ఇక్కడ పొంగలు చేసుకోవడం, పిల్లలు పుట్టిన వాళ్ళు ఈ రావి చెట్టు దగ్గర ప్రదర్శన చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకొని వెళుతూ ఉంటారు. ఇంతకు ముందు ఆలి అదిల్ షా అనే అతను నగరేశ్వర స్వామి ఆలయాన్ని కూల్చేశారని చెప్పుకున్నాం కదా, కానీ నిర్మహేశ్వర స్వామి వారి మీద నమ్మకంతో ఇక్కడ ఆలయంలోని ధ్వజస్తంభాలు మొత్తాన్ని ముస్లమాన్ హవల్చర్ మహమ్మద్ బేగ్ నిర్మించారని చెప్తారు. అలాగే ఈ ధ్వజస్తంభాలన్నీ కూడా పాడైపోవడంతో తర్వాత మళ్ళీ 1982లో తిరిగి కొత్తవి కట్టారు. టెంపుల్ హిస్టరీ కూడా రాశారు, చూశారు కదా. మీరు వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము సింగపూర్లో ఉంటాము. నేను ఇండియా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్ని చూశాను. మోస్ట్లీ ఇండియాలో కుదిరినప్పుడు మేము ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తూ ఉంటాను. నేను సింగపూర్లో ఉన్నవి, ఇండియాలోవి అన్ని కూడా కవర్ చేస్తూ ఉంటాను. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ చూడడానికి స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.